నమస్కారం అండి, నేను మీ కాలకేయ ప్రభాకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ టాకీస్. రోబో చుట్టూ అల్లుకున్న కథలతో భారతీయ తెరపై ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. ఇదే కోవలో గత ఏడాది మలయాళంలో రూపొందిన చిత్రం ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25. తెలుగులో ఆండ్రాయిడ్ కట్టప్ప పేరుతో అనువాదమైన ఈ సినిమా శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా ఈ చిత్రకథ గురించి మాట్లాడుకుంటే, వికే భాస్కర రావు సుబ్రహ్మణ్యం తండ్రి కొడుకులు. సుబ్బుకి 7 ఏళ్ల వయసప్పుడు అతని తల్లి చనిపోతుంది. దాంతో అన్నీ తానై పెంచుతాడు భాస్కర్. సుబ్బుకి కూడా తండ్రి అంటే ఎంతో ప్రేమ. అయితే ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉండే భాస్కర్కి తన భార్యలాగే ఏ అటక మీద నుండో పడి చనిపోతాననే భయం ఉంటుంది. అందుకే తనతో పాటు ఇంటి పట్టునే ఉండమని కొడుకుని అడుగుతుంటాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన సుబ్బు ఆలోచనలు మాత్రం వేరేగా ఉంటాయి. హైదరాబాద్ బెంగళూరులో జాబ్స్ వచ్చినా తండ్రి కారణంగా 3 నెలలకు మించి చేయలేకపోతాడు. ఇలాంటి తరుణంలో రష్యాలో ఓ జాబ్ వస్తుంది. తొలుత ఈ ఉద్యోగానికి భాస్కర్ నో చెప్పినా సుబ్బు కన్విన్స్ చేయడంతో చివరికి ఒప్పుకుంటాడు. భాస్కర్ రావును చూసుకోవడానికి హోమ్ నర్స్ని ఏర్పాటు చేసిన భాస్కర్ స్వభావంతో ఆమె మానేస్తుంది. పై అధికారుల సలహా మేరకు భాస్కర్ బాగోగులు చూసుకోవడానికి ఆండ్రాయిడ్ కట్టప్ప అనే రోబోని ఏర్పాటు చేస్తాడు సుబ్బు. మొదట్లో కట్టప్ప అంటే గిట్టకపోయినా తన సేవలకు ఫిదా అయిపోతాడు భాస్కర్. కట్టప్పని ఓ యంత్రంలా కాకుండా ఓ కొడుకులా భావించే పరిస్థితి వస్తుంది. అయితే టెస్టింగ్ పర్పస్ కోసం తయారైన కట్టప్పని వెనక్కి ఇచ్చి తీరాలని సుబ్బు బాస్ ఆదేశిస్తాడు. ఆ తరువాత ఏమైంది అనేదే మిగిలిన కథ. ఆసక్తికరమైన కథతో రూపొందిన ఈ సినిమాలో వినోదంతో పాటు భావోద్వేగాలు కూడా బాగా కుదిరాయి. భాస్కర్ పాత్రలో సూరజ్ ఆహార్యం అభినయం మెప్పిస్తుంది. ఈ పాత్రకి శుభలేఖ సుధాకర్ చెప్పిన డబ్బింగ్ బాగా కుదిరింది. ఇక సుబ్బు పాత్రలో శోభిన్ షకీర్ కూడా ఇట్టే ఒదిగిపోయాడు. రతీష్ బాలకృష్ణన్ దర్శకత్వం, బిజిబల్ నేపథ్య సంగీతం, సాను వర్గస్ ఛాయాగ్రహణం ఈ 137 నిమిషాల సినిమాని ఆసక్తికరంగా మలిచాయి. వినోదం, మానవ విలువలు మెండుగా ఉన్న ఈ ఆండ్రాయిడ్ కట్టప్ప కుటుంబంతో చూడదగ్గ సోషియో ఫ్యాంటసీ కామెడీ డ్రామా. దిస్ ఇస్ కాలకేయ ప్రభాకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ టాకీస్.